రాష్ట్రంలో దళితుల దాడులపై స్పందించిన హోంశాఖ మంత్రి సుచరిత వెంటనే రాజీనామా చేయాలని జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ సెట్టిబత్తుల రాజబాబు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళితులపైన దాడులు అధికంగా పెరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చిత్తశుద్ధి ఉంటే ఏదైతే కృష్ణమూర్తి అనే ఒక వ్యక్తి వాళ్ళ ఈ శిరోమణనం జరగడానికి కారకుడయ్యాడో ఆ కృష్ణమూర్తిని ఎంతవరకు అరెస్ట్ చేయలేదు. కృష్ణమూర్తిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాం. కవల కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలి. అతను వెనక ఉన్నటువంటి అధికార పార్టీ రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తీసి వారి మీద కూడా కేసు కట్టి వారిని కూడా అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. ఈ న్యాయమైన పోరాటానికి రాజకీయాలకు అతీతంగా ఏ దళిత నాయకులు పనిచేసినా ఏ పార్టీ వారు పనిచేసినా వారితో కలిసి పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించండి. కానీ దయచేసి మీ రాజకీయ స్వలాభం కోసం కుల ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా హర్ష్ కుమార్ గారు మాజీ ఎంపీ అయిన మాట అన్నాడు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ ఈ శిరోమండన విషయాన్ని ఖండించకపోతే వాళ్ళు ఈ జాతికి పుట్టినట్టు కాదు వేరే కమ్యూనిటీకి పుట్టినట్టు అని చెప్పి ఆయన మాట అన్నాడు. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే నిజంగా మీరు దళితులైతే ఖండించండి, గుమ్మడికాయ దొంగలంటే ఎవరు భుజాలు తడుముకోవద్దు దయచేసి. ఎందుకంటే మీరు ఖండిస్తే మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తాం, మిమ్మల్ని అందరం ఎక్కిస్తాం. మీరు దళితుల యొక్క సమస్యల మీద దళితులకు అన్యాయం జరిగినప్పుడు మీరు పనిచేసిన క్రమంలో మిమ్మల్ని ఖచ్చితంగా మేము గౌరవిస్తాం. దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అందరూ కూడా చట్టం పరిధిలో పోలీస్ అధికారులే మనకు అన్యాయం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరూ కులానికి అండగా నిలబడాలని చెప్పేసి అందరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరికి కూడా.